నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల పండుగ రోజు జరుపుకుంటోంది ఇవాళ. సరే, 40 ఏళ్ల పండుగ జరుపుకుంటోంది, బాగానే ఉంది, వాళ్ళకి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఇది పొలిటికల్గానే మాట్లాడుకోవాలి. తెలుగుదేశాన్ని ఏదో పొగడ్డం, వైసీపీని విమర్శించడం అని కాదు, కానీ గతంలో ఎందుకు జరిగింది అనే పాయింట్ మీద చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి విజయాలు, ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది ఏంటి అని చెప్పేంత అనుభవం వయసు ఉన్నది కాదు నాకు, లేదు. ఏదో మామూలుగా మాట్లాడటం తప్ప, ఆ పార్టీ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఏ విజయాలు ఈరోజు సాధించింది, ఇప్పటి వరకు అసలు తెలుగు వాడి వాడి వేడి అంటే అనేది ఎలా నిరూపించింది. ఏదో 151 సీట్లు వచ్చేసాయి కాబట్టి మేమే తోపులం అనుకునేటువంటి వైఎస్ఆర్సీపీ కన్నా కూడా 294 అసెంబ్లీ స్థానాల్లో కేవలం కాంగ్రెస్ని 26 స్థానాలకే పరిమితం చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అనేది ఈ సందర్భంగా చెప్పాల్సిన ఒక పాయింట్. సరే, అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈ 40 ఏళ్ల పండగకి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు సంబరాలన్నీ కూడా. దానికి సంబంధించి సోషల్ మీడియా అంతా హోర్ ఎత్తిపోతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టింది దేని గురించి, ఏంటి అన్న ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు సారథ్యంలో ఎలాగ పనిచేస్తోంది, ఏం చేస్తోంది అన్న పాయింట్లు వాళ్ళు మెన్షన్ చేస్తూ, వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు, తెలుగుదేశం పార్టీ లిఖించినటువంటి చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అవి చారిత్రక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, అలాగే విజయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు, తప్పలేదు. వాళ్ళు పండగ ఇంకా పీక్స్లో ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకు ఒక ఎమోషన్ అది. అది పాయింట్ పక్కన పెడితే దీన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి, కవర్ చేయాలి అన్న దాంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ అనుబంధ సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో, ప్రో మీడియా వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళు విష ప్రచారానికి దిగిపోవడానికి సిద్ధమైపోయారు, అలాగే చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అంటే చంద్రబాబు వల్లే, టీడీపీ వల్లే ఏపీకి తీవ్రంగా అన్యాయం జరిగిపోయింది అని చెప్పడానికి, దానికి అవసరం అనుకుంటే ఆ తానులో మొక్కనే సార్ అనేటువంటి వాళ్ళని కూడా ఉపయోగించుకోవడానికి సిద్ధపడిపోయారు. ఎవరనేది మీకు తెలిసి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీళ్ళకి ముందుగా పెట్టుకున్న పేరు పేటీఎం బ్యాచ్, తుగ్లక్ బ్యాచ్, బులుగు బ్యాచ్ అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళు ఎందుకంటే ఈ మాట ఏ మీడియాలను కూడా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు సంబంధించి ఎవరు కూడా నెగిటివ్గా అయితే ఏం చెప్పలేదు. ఈరోజే పార్టీ పుట్టింది, అంటే పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా పార్టీ పుట్టింది, వాళ్ళు 10 ఏళ్ల పాటు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అని చెప్పి మాట్లాడుకున్నాం తప్ప, అప్పటికి ఆ రోజుకి సంబంధించి పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఎందుకు వచ్చిందిరా నాయన అని చెప్పి ఎవరు మాట్లాడలా. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అటువంటి ఏం రాలేదు. సరే, అభినందనలు ఎలాగో లేవు అనుకోండి, మామూలుగానే చెప్పారు, ఏదో అయిపోయింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రం అలవాటైనటువంటి పన్నే ముందు నుంచి మళ్ళీ చేయడానికి సిద్ధపడిపోతూ ఈ రకమైనటువంటి ప్రవర్తనని, అంటే వాళ్ళ సోషల్ మీడియా, మెయిన్ మీడియా కాదనుకోండి, వాళ్ళ సోషల్ మీడియా నుంచి ఇతరత్ర అనుబంధ మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళు మాత్రం ఇంకా వీళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే బండ బూతులు తిట్టబోతున్నారు, మొదలు పెట్టబోతున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీని, తర్వాత చంద్రబాబుని, ఆ తర్వాత లోకేష్ని వీళ్ళనే టార్గెట్గా వాళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఉండబోతుందని తెలుస్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ధీటుగా సిద్ధమయ్యారు. వాళ్ళు కూడా వీళ్ళు చేసేటువంటి ప్రచారానికి ఏం చేయొచ్చు, తప్పుడు కూతలు పూసే వాళ్ళని ఏం చేయొచ్చు అన్న దానికి వాళ్ళ దగ్గర కూడా పక్కా ప్రణాళిక ఉంది. అయితే ఎందుకులే మురుగుతూనే ఉంటాయి కొన్ని, ఎందుకు వదిలేయండి అని చెప్పి అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏపీలో ఉన్న రాజకీయం ఇప్పుడు ఎదుటి పార్టీ సంబరాలు చేసుకున్న, బూతులతో విచ్చుకుపడ్డం కొత్త వ్యూహం, వారు పుట్టినరోజు జరుపుకున్న, పెళ్లిరోజు జరుపుకున్న వాళ్ళని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళని మానసికంగా వేధించడమే దీని రాజకీయం అనుకుంటున్నారు, అదే విధంగా చేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా వదలకుండా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా అసెంబ్లీని సైతం వేదికగా వాడుకుని అధికార పక్షం చేస్తున్నటువంటి ఈ దమన కాండ ఏదైతే ఉందో, ఈ బూతుల పర్వం ఏదైతే ఉందో, అసలు చాలా జుగుప్సాగరంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇప్పుడు దీన్ని పార్టీకి అన్వయించకపోతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం, వైసీపీ నేతలు ఆ పార్టీ మీడియా టీడీపీ గురించి ఎంత నెగిటివ్గా చెప్తే తమకు అంత మంచిదని అనుకుంటున్నారు, ఎంత ఎక్కువ కవరేజ్ ఇచ్చినా చాలనుకుంటున్నారు. రాజకీయాల్లో మంచి అనుకున్నా చెడు అనుకున్నా ఎప్పుడు వార్తల్లో ఉండటమే ముఖ్యమని, టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రత్యర్థి మీడియాలోనూ ప్రముఖంగా వస్తే అంతకు మించి కావాల్సిన పబ్లిసిటీ ఏముంది అని చెప్పి, అంటే నెగటివ్ పబ్లిసిటీని కూడా పాజిటివ్గా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. మన పండుగ ఏదో మనం చేసుకుంటే వాళ్ళు ఎందుకు ప్రచారం చేయడం, ఎందుకు వాళ్ళకి అంత నోటి దురద అని చెప్పి అన్నట్ల, వాళ్ళకి ఎంత నోటి దురద ఉంటే మనకంత ప్రచారం వెళ్తుంది పబ్లిక్లోకి, ఈరోజంతా మన నామస్మరణే జరుగుతుంది కదా
అన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్ తోటి ఉన్నారు. సో కీప్ దట్ పాజిటివ్ వైబ్. తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా 40 సంవత్సరాల చరిత్ర ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తోంది. అందులో ఎవరికి అన్యాయం జరిగింది ఏంటి అనేది చూస్తే, అన్యాయం జరిగిన వాళ్ళు తక్కువగా ఉన్నారు, కానీ అన్యాయం చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ నేతల కర్మాగారంగా విశ్లేషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో మంది నేతలు ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపిలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్ అయితే తెలుగుదేశం పార్టీ బీటీంకనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఇంకొకళ్ళు కాదు. కాంగ్రెస్ లో కూడా అలాగే ఉన్నారు. ఎగ్జాంపుల్, తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ప్రస్తుత ఎంపీ, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణకి సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు కూడా పూర్వాశ్రమంలో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. సీతక్క అయితే ఇప్పటికీ కూడా ప్రత్యర్థి పార్టీ అని అయినా సరే, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ కావచ్చు, కానీ రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దిచ్చిన పార్టీ, అలాగే నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అని చెప్తారు. సో అలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ఈ నెగటివ్ ప్రచారం ఎలా తీసుకువెళ్తుంది, వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేది వేచి చూడాల్సిందే.